క్షత్ర పూజలకు నాకు ఎటువంటి సంబంధం లేదని జానపద కళాకారులు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మిర్యాల వెంకట రమణయ్య తెలిపారు. జానపద కళాకారుల యూనియన్ కి సంబంధించి గొడవలు జరగడంతో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గ్రామ పంచాయతీలో బీజేపీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని కక్షతో తన ఎదుగుదల చూడలేకపోతున్నారని ఆయన తెలిపారు. కొంతమంది తనపై కుట్ర పన్ని తప్పుడు కేసులు పెట్టించాలంటున్న డాక్టర్ మిర్యాల వెంకటరమణతో మన నెల్లూరు ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రోజులుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా క్షుద్ర పూజలతో మహిళలను భయపెడుతున్నాడు హాట్ టాపిక్ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తున్నట్లయితే ఈ హాట్ టాపిక్ సంబంధించి కూడా క్షుద్ర పూజలు అనేటివి నాకు సంబంధం లేదు, ఒక బీజేపీ తరపున మా పంచాయతీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే మహిళలు నా మీద నిందలు మోపుతున్నారని కూడా ఇక్కడ మనకు జానపద కళాకారుడు అదేవిధంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మిర్యాల డాక్టర్ మిర్యాల వెంకటరమణ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా అయితే కూడా గత 2 రోజుల నుండి కూడా మీ మీద క్షుద్ర పూజలతో మహిళలను భయపెడుతున్నారనే ఆరోపణలు అయితే నిండుగా ఉన్నాయి, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? సార్ నేను ఖండిస్తున్నాను దాన్ని. నేను కరోనా మహమ్మారి ఆ సమయంలో నేను వాస్తవంగా గడ్డం మేసాలు పెంచుకుంది వాస్తవం, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కొండ మీద పోవాలని మొక్కుబడి ఇవ్వాలని ఆస్తి పెంచుకున్నాను, కానీ కొండ మూత వల్ల కరోనా వల్ల నేను పోలేనందువల్ల గడ్డం మీసాలు పెరిగిపోయినాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నేను ఈ కళాకారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని, జానపద కళాకారుల సంఘానికి కోలాటాలు ఈ భజనలన్నీ ఏర్పాటు చేస్తూ ఆ దేవస్థానం తరఫున కూడా అర్చక ట్రైనింగ్ చేశాను. అర్చక ట్రైనింగ్ చేసిన తర్వాత ప్రతి నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఉన్నటువంటి నేను పూజలు చేయాలి, కుంకుమతో అర్చన చేయాలి, పసుపులతో పసుపు నీళ్ళతో అభిషేకించాలి, ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ రుద్రాక్షులు ఈ విష ఈ మాంత్రికులకే కాదండి, ఇది వచ్చేవంటే పగడంతో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఇది వచ్చేవంటే ఇది దీనికి సంబంధించినటువంటి బులుగనటువంటిది ఈశ్వరుడికి సంబంధించినటువంటి శనేశ్వరుడికి సంబంధించినటువంటిది, ఈ మాల వచ్చి ఈశ్వరుడికి సంబంధించినటువంటిది, ఈ విధంగా వచ్చి ఈ మాల వచ్చి తులసి మాల అంటారు మహావిష్ణువుకి సంబంధించింది, ఈ విధ ఒక హిందువుల యొక్క నమ్మకం ఈ మాలల వల్ల రత్న ఈ నవరత్నాలనే మాలల వల్ల శరీరానికి ఆరోగ్యపరంగా వేసుకున్నందువల్ల ఇది క్షుద్ర మాంత్రికుడు మాత్రం నేను కాదండి, నేను బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానందు సర్పంచిగా పోటీ చేస్తున్నాను కక్షతో నా మీద వీర్షతో ఈ బురద చల్లారు, నేను మాంత్రికుడు మాత్రం కాదు. కోళ్ళు కోసి ఈ విధంగా అభిషేకం అన్నారు, అది ఎంత తప్పు అంటే అది హిందువుడిగా పుట్టినటువంటి కూడా కోత కుయుడు కోడిని కూసి శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామికి పూజ ఎట్ట చేస్తారు, తర్వాత ఈశ్వరుడికి అభిషేకం ఎట్ట చేస్తారండి? ప్రధానంగా అయితే ఈ మహిళలు అంటే నీకు నేను మాంత్రికుని కాదని మీరు అంటున్నారు, కొంతమంది మహిళలు అయితే స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఆ మహిళలకి మీకు సంబంధం ఏంటి? చెప్తానండి. బూదూరు మహేశ్వరి, మనోరమ, బెదవాడ మనోరమ, బీవి కాలనీ బీవి నగరికి చెందినటువంటి ఆమె, బూదూరు మహేశ్వరి అనేటువంటి ఆమె, ఆమె వచ్చి సూళ్ళూరుపేటకు చెందినటువంటి ఆమె, వీళ్ళిద్దరూ మా కళాకారుల సంఘంలో సభ్యులండి. వాళ్ళు మా కళాకారుల సంఘంలో కార్యక్రమాలు చేస్తూ మేమే వాళ్ళని సెక్రటరీలుగా పెట్టి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. వాళ్ళు డబ్బుకు ఆశపడి గుంటూరుకు చెందినటువంటి ప్రసన్న లక్ష్మి 4 కోట్ల రూపాయలు మోసం చేసింది, రాష్ట్రపతి అవార్డు ఇప్పిస్తానని ఆయన రమణప్ప నాయుడు రాయప్పనేని రమణప్ప నాయుడు గూడూరులో ఆయన మీద కేసు పెట్టుంది, కేసు పెట్టి 10 రోజులు జైల్లో ఉండింది, ఆ కేసు ఇప్పటికి నడుస్తుంది, 4 కోట్లు కుంభకోణం జరుగుంది. దీనికి సంబంధించి చూస్తుంటే మీ జానపద కళకు సంబంధించి కూడా ఈ ముగ్గురు అంటే మీరు సభ్యులు మీ పర్సనల్ గొడవలు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అయితే బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారని మీరు అంటున్నారు, ఆ దానికి సంబంధించి మీ కళాకారు సభ్యులతో ఎవరు ఈ విధంగా చేయించుంటారంటారు? నేను బీజేపీ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ గ్రామస్తులు వైసీపీ ఒక కార్యకర్తలు అయితేనేమి ఎవరో నేను పలానే నేను చెప్పను, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు వాళ్ళ ద్వారా అప్పటికప్పటికి స్టేట్మెంట్ వచ్చింది, కరోనా ఎప్పుడు జరిగింది, గడ్డం ఎప్పుడు పెంచుకున్నాను, అవి ఎప్పుడు జరిగినాయి, అప్పుడు వేయాల్సి అప్పుడు వేయచ్చు కదా ఈ ఫోటోస్, ఇప్పుడే ఎందుకు పెట్టారు, ఈ ఎలక్షన్లోనే ఎందుకు పెట్టారు, కేవలము ఇది కక్ష, నేను ఎలక్షన్లో నిలవకూడదు, ఎలక్షన్లో నిలిస్తే గ్యారెంటీగా గెలుస్తాను, ఒక ఎస్సీగా ఈరోజు ఒక రాష్ట్రపతి అవార్డు, అబ్దుల్ కలాం అవార్డు, తర్వాత గౌరవ డాక్టరేటు, ఎన్ని అవార్డులు జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయిలో నేను అవార్డులు పొంది ఈరోజు ఆధ్యాత్మికంగా ఒక ఎస్సీగా ఉండి హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందూ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న తట్టుకోలేక విధంగా చేశారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ కరోనా మహమ్మారి అప్పుడే జరుగుంటే అప్పుడే ఇవ్వచ్చు కదా, ఇప్పుడే ఎందుకు ఇచ్చారు, ఏదంటే ఇది రాజకీయ కుట్ర, నన్ను ఎలక్షన్లో నిలవకుండా చేయాలని ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర.
ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా క్షుద్ర పూజలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఫిర్యాదు చేసిన మహిళలు కూడా శాలకు సంబంధించి కూడా సభ్యులేను, సెక్రటరీగా అదేవిధంగా ఇంకొక నంబర్గా కూడా మేము ఉంచుకున్న వాళ్ళేను వాళ్ళని కూడా ఇక్కడ మిర్యాల వెంకటరమణ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా జానపద కళాకారుల సంక్షేమ సంఘానికి సంబంధించి దాంట్లో ఒక సభ్యులుగా ఉంటూ ఒకరిపై ఒకరు డబ్బుల కోసమే ఈ పనిచేశారని కూడా డాక్టర్ మిర్యాల వెంకటరమణ ఇక్కడ చెప్పిన పరిస్థితి.